మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడలు ఆత్మీయులైన మీ అందరికీ ప్రత్యేకమైన శుభాలు తెలియపరుస్తూ ఉన్నాం. ఈ మాటలు వింటున్న మీకు ఆయన ఉన్నతమైన కృప తోడైయుండునుగాక. యెషయా గ్రంథం 44:6 ఇశ్రాయేలీల రాజైన యెహోవా వారి విమోచకుడైన సైన్యములకు అధిపతి యెహోవా ఎలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను మొదటి వాడను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడునూ లేడు అని ఈ వాక్య భాగంలో రాయబడి ఉంది. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అని ఆయన స్పష్టంగా ప్రతి ఒక్కరికి తెలియపరుస్తూ ఉన్నాడు. కొంతమంది జీవితంలో మేలు జరిగినా కీడు జరిగినా, సంతోషం కలిగినా దుఃఖం కలిగినా, వారి జీవితంలో ఏది అనుభవించినా ఇది దేవుని కృప వల్లే, ఇది దేవుడే చేశాడు, ఇది దేవుని దయవల్లే అని పలుమార్లు దేవుని యొక్క నామాన్ని తలంచుతూ ఉంటారు. అయితే కొంతమంది అనే మాట ఏమిటంటే, ప్రతి దానికి దేవునితో సంబంధం కలపొద్దు, దేవునికి కొన్ని హద్దులున్నాయి, అన్నిటినీ దేవునితో చేర్చకూడదు అని అనేక మంది మాట్లాడుతూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్న నీవు విన్నా వినకపోయినా, నువ్వు చెప్పినా చెప్పకపోయినా, అంగీకరించినా అంగీకరించకపోయినా, ప్రతి ఒక్క విషయంలో దేవునితో సంబంధం ఉందని ఈ దినాన నువ్వు గ్రహించాలి. ఎందుకంటే ప్రారంభానికి ఆయనే, అంతానికి కూడా ఆయనే అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది గనుక. ఎందుకు మనం ప్రతి దానికి దేవునితో సంబంధం కలపాలంటే, ఏది జరిగినా దేవునితో ముడివేయబడి ఉంది. మొదటిగా ఒక కోడి గురించి మనం ఆలోచన చేస్తే, కోడి ముందా గుడ్డు ముందా అని ప్రశ్నిస్తే దానికి దొరికే జవాబును మనం ఆలోచించుకుంటూ పోతే చివర్లో దేవుడే కోడిని సృజించాడని జవాబు దొరుకుతుంది. ఒక వ్యక్తిని మీ తాతయ్య ఎవరు, మీ తాతయ్య పేరేంటి అని వారి పితరుల పితరులను గురించి అడుగుతూ వెళ్తే చివర్లో దేవుడే ఆ మనుష్యుల్ని సృజించాడని జవాబు దొరుకుతుంది. అంతేకాకుండా ఒక వేరుశనగ విత్తనాన్ని మనం తీసుకుంటే వాటిలో నుండి అనేక రకాలైన వస్తువులు బయటికి వస్తూ ఉంటాయి. వాటి నుంచి అవన్నీ ఎలా తయారవుతున్నాయి అని మనం గమనిస్తే చివరికి పరలోకంలో ఉన్న దేవుడే వాటిని సృజించాడని మనకు అర్థమవుతూ ఉంటుంది. ఇలా మనం చూస్తూ పోతే ప్రతి దానికి దేవునితో సంబంధం ఉందని మనకు అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని పరిపాలించే నాయకులు ఎవరైనా అన్యాయం చేస్తే వారిపైన అధికారులు న్యాయాన్ని విచారిస్తారు. తప్పు చేసిన వారిని న్యాయాధిపతి విచారిస్తాడు. ఆ న్యాయాధిపతి తప్పు చేస్తే వారిని సిబిఐ వారు విచారిస్తారు. ఆ సిబిఐ వారు తప్పు చేస్తే ఇంకా వారి పై అధికారులు విచారిస్తారు. ఇలా ప్రశ్న వేసుకుంటూ పోతే చివరికి పరలోకంలో సింహాసనం ముందు కూర్చున్న దేవుడే మనందరికీ తీర్పు తీరుస్తాడని జవాబు దొరుకుతుంది. యేసయ్య ఈ లోకంలో సంచరించినప్పుడు వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని తీసుకుని యేసయ్య దగ్గరకు వచ్చారు. యేసయ్య అన్నాడు, మీలో పాపము లేనివాడు మొదట ఆమె మీద రాయివేయమని చెప్పినప్పుడు కొద్దిసేపట్లోగా అక్కడ ఎవ్వరూ కనపడకుండా వెళ్ళిపోయారు. అప్పుడు యేసయ్య అంటాడు ఆమెను చూసి, అమ్మా, నీ జీవితానికి ప్రారంభం నేనే, అంతము నేనే. ప్రతి ఒక్కరికి న్యాయాన్ని విచారించడానికి ఈ లోకానికి రాబోతుంది కూడా నేనే అని యేసయ్య చెప్తూ వచ్చాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ మాటలు వింటున్న నీవు దేవుడే నిన్ను ప్రారంభించాడని నువ్వు గుర్తెరగాలి. అంతేకాకుండా నీకు అంతము కూడా నియమించి ఉందని నువ్వు గ్రహించాలి. అందుకే నువ్వు ఈ లోకంలో ఉన్నంతకాలం కడు భయభక్తులతో జీవించి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి ప్రయత్నం చేయాలి. దేవుణ్ణి పరిపూర్ణంగా ఎరుగని ప్రజలు అనేక మంది దేవునితో సంబంధం కలుపుకోవడానికి ఇష్టపడరు. అందుకే ప్రభు అంటాడు ప్రకటన గ్రంథం 22:11 నుంచి గమనిస్తే, అన్యాయము చేయవాడు ఇంకను అన్యాయమే చేయనిమ్ము, అపవిత్రుడైన వాణ్ణి ఇంకను అపవిత్రునిగానే ఉండనిమ్ము, నీతిమంతుడు ఇంకను నీతిమంతునిగానే ఉండనిమ్ము, పరిశుద్ధుడైన వాణ్ణి ఇంకను పరిశుద్ధునిగానే ఉండనిమ్ము. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను, వాణి క్రియలు చొప్పున ప్రతి వానికి ఇవ్వడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉంది. అల్ఫాయు ఒమేగాయు నేనే, కడపటి వాడను మొదటి వాడను నేనే, ఆదియు అంతము నేనే అని మన ప్రభువైన దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, మరి నిజమైన ఇస్రాయేలువైన నీవు నీ జీవితానికి ప్రారంభం ఆయననని, నీ జీవితానికి ముగింపు కూడా ఆయననని నువ్వు గుర్తించి, నిన్ను పుట్టించి నిన్ను పోషించి నిన్ను నడిపిస్తున్న దేవునికి నువ్వు కృతజ్ఞత కలిగి
ఆది అంతమయ్యున్న దేవునికి నీ జీవితాన్ని అప్పగించుకున్నట్లయితే నీ మార్గాలన్నిటిలో ఆయన నిన్ను నడిపించడానికి సిద్ధంగా ఉన్నాడు. నీ క్రియల చొప్పున ఆయన దాచి ఉంచిన మేలు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఇంకా ఈ దినాన ప్రారంభమేంటో ముగింపువేంటో అని సందేహంతో ఉన్నావేమో. ఆది అంతమైన దేవుడు ఉన్నాడని, నిన్ను పుట్టించింది ఆయనేనని, నీకు ముగింపు కలుగు చేసేది కూడా ఆయనేనని నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచి దేవుని యందు భయభక్తులు కలిగి జీవించినట్లయితే దేవుడు నిత్య మహిమలోకి నిన్ను నడిపిస్తాడు. ఆయనతో యుగయుగాలు ఉండే ఆ కృపను దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. మరి అట్టి కృప దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితానికి, నీ పనులన్నిటికీ, నీ ఆలోచనలకు ఆయనే ఆది అంతమై ఉండి నడిపించునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడ, ప్రేమాస్వరూపి, దయగలిగిన తండ్రి, నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్నని బిడ్డలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించండి. మొదటి వాడను నేనే, కడపటి వాడను నేనే అని మీరు సెలవిస్తూ ఉన్నారు. నీ బిడ్డల జీవితానికి ప్రారంభం మీరే అని, ముగింపు మీరే అని గుర్తెరిగి ఈ లోకంలో జీవించినంత కాలం కడు భయభక్తులతో జీవించి నీ నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవడానికి నీ బిడ్డలకు గొప్ప భాగ్యాన్ని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఆది అంతమైన దేవుడవైన నీకు బిడ్డల జీవితాలను, వారి బ్రతుకులను అప్పగించుకొని ఆత్మీయ యాత్రలో ముందుకు నడిపించబడడానికి మీరు సహాయము చేసి ఆది అంతమై ఉన్న దేవునిగా నీ బిడ్డలను నీ పరలోక మహిమ కొరకు సిద్ధపరచమని, గొప్ప ఆశీర్వాదాలు నీ బిడ్డలకు దయచేసి నీ బిడ్డలను దీవించమని యేసు పేరట వేడుచున్నాము తండ్రి. ఆమేన్.